మరో వారం రోజుల్లో ఐపీఎల్ పదిహేనవ సీజన్ ప్రారంభం కానుండగా గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు హార్దిక్ కు కెప్టెన్ గా ఇదే డెబ్యూ ఐపీఎల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పడావసరం లేదు గత ఏడాది వరకు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటన్స్ మెగా వేలానికి ముందే పదిహేను కోట్లతో రిటైన్ చేసుకుంది అయితే గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున పన్నెండు మ్యాచ్ లో నూట ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేసిన హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపరిచాడు ఇక ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేకపోయాడు ఇంతకు ముందు గాయంతో తొమ్మిది నెలలు జట్టుకు దూరమైన పాండ్య గత ఏడాది అక్టోబర్ లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ద్వారా రీఎంట్రీ ఇచ్చినప్పటికీ దారుణ ప్రదర్శన కనబర్చాడు ఆల్ రౌండర్ కోటాలో జట్టులకు వచ్చిన హార్దిక్ పాండ్య సరైన ఫామ్ కనబర్చలేక జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా నియమించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ విషయం పక్కన పెడితే ఇటీవలే ఎన్సీ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులు హార్దిక్ పాండ్య పాస్ అయ్యాడు బౌలింగ్ విషయంలో క్లారిటీ లేనప్పటికీ ఐపీఎల్ మార్గాన్ని సుగమం చేసుకున్నాడు మరో వారం రోజుల్లో ఐపీఎల్ పదిహేనవ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో తన జట్టు గుజరాత్ టైటాన్స్ సన్నాహాల గురించి స్పందించాడు నా కొత్త టీంలో చాలా సంతోషంగా ఉన్నా కొత్త టీం అందులోనూ నేను కెప్టెన్ గా ఉండడం కాస్త ఆసక్తి కలిగిస్తుంది నిజాయితీగా చెప్పాలంటే మేము కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు మా జట్టులో అంతా మంచి క్రికెట్ ఆడే వాళ్లే ఉన్నారు మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ఆహ్లాదకరంగా ఉంచడంతో పాటు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చేలా సిద్ధమయ్యా మాకు పెద్దగా ఆశలు లేవు మ్యాచ్ గెలవడమే మా ప్రధాన లక్ష్యం ఐపీఎల్ లో ఒక జట్టుకు డెబ్యూ కెప్టెన్ గా వ్యవహరించనుండడం కాస్త సవాల్ తో కూడుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా నిర్వర్తించాలని చూస్తున్నా మంచి విజయాలతో మంచి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా ఇక ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తన తొలి ను మరో కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ తో మార్చి ఇరవై ఎనిమిదిన ఆడనుంది